ஏய் ஆகுரா ఏంది ఏడికిరా నాతో గారా బాయ్ ఇట్లా నిల్లా ఇంట్లో కూర్చోవడం మూడు రోజులు అవుతుందిరా బాయ్ బయటికి ఒక సైకి అవుతుంది మంచిగా కొత్త బండి ఉంది కొత్త ఫోన్ ఉంది బయట పోయి మొత్తం తిరేసి రావాలి నువ్వు కూసో ఇంటికి ఎందుకురా ముందే రోజులు బాగోలేవు బయట కరోనా ఉందిరా పైగా అమ్మకి హెల్త్ బాగాలేదు ఏ నేనుండా కనీసం మాస్క్ అయినా పెట్టుకోరా మాస్కా నాకేమైతుందిరా బాయ్ నాకెందుకు మాస్క్ అరే నువ్వు ఉండురా బాయ్ ఇంట్లో నాతో కాదు నేను పోతున్నా కాబట్టి ఏం బ్రో నీకు కూడా కరోనా భయం పుట్టుకుందా నాకు మాస్క్ ఎందుకురా ఈ కరోనా గిరా నన్నేం చేసేదరా మనకు రాదు పట్టే కరోనా సరే నర్రాబాయ్ అట్లా ఓదాంపా మూడు రోజుల పైన ఇంట్లో కూర్చొని కూర్చొని దిగుతు నా కరోనా పోయిందిరా నీకు కేవలం కరోనానే పోయిందిరా కానీ అక్కడ అమ్మ ప్రాణమే పోయింది రేయ్ కొడతావారా కొట్టు నన్ను కొట్టినంత మాత్రాన చేసినంత పొప్పైపోదురా వద్దురా వద్దురా బయట తిరుగుతురా చెప్పినా విన్నావా చూడు ఇప్పుడు ఏమైందో బండి బండి అన్నావు కదరా ఆ బండే నీ దగ్గర లేకుంటే ఇప్పుడు అమ్మ మనతో ఉండేది దానికి దీనికి ఏం సంబంధం రా ఏం సంబంధమా అమ్మ తన ఆపరేషన్ గురించి డబ్బులు పెట్టుకుంటే నువ్వు అడిగావని నీకంటే ముందే మీ ద్వారా మంచిది అయితే బాగానే రికవర్ అయ్యావు కానీ అమ్మకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల అమ్మని కరోనా చంపేసింది అమ్మలంతా ఇంతే వాళ్ళ ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయకుండా కొడుకు సంతోషమే ముఖ్యమనుకుంటుంది అది రా పాజిటివ్ వచ్చిందిరా ఏం చేయాలో అర్థమే తెలియదు మామ మా ఇంటిని గడిపించేదేమో అన్నారా
ఇప్పుడు మా అన్ననే మూలకు పడిపోయాడురా, మొన్ననే మా అమ్మ కరోనా వచ్చి చనిపోయిందిరా, ఇప్పుడు మా అన్నరా, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదురా, మా అన్నకి వ్యాక్సిన్ ఇప్పాలి మా అమ్మ, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా, కొంచెం ఇచ్చే మా అమ్మ లేదురా, ఆకలి అవుతుంది మా అమ్మ, ఇంట్లో తినడానికి కూడా ఏం లేదురా, కొంచెం తినడానికి ఏమైనా తీసుకురా మా అమ్మ, ఐఎమ్ సారీ రా, నేను రాలేను. అరే మా అమ్మ ప్లీజ్ రా, అలా నాకు రా, మనం కలిసి తిరుగుతూనే కదరా, నా ద్వారా మా కుటుంబానికి అంత స్ప్రెడ్ అయింది, ప్లీజ్ మా అమ్మ. ఎంతోమంది పెద్దోళ్ళు కొన్ని కోట్ల పైసలు ఫండ్ రూపాన్ని సీఎంకి పిఎంకి ఇస్తున్నారు కదా, సీఎంకి పిఎంకి ఇచ్చే ఫండ్ ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్పిటల్కి ఇస్తే మా అమ్మ లాంటి వాళ్ళు మా లాంటి పేదోళ్ళను ఆదుకోవడానికి వచ్చిన దేవుడు, నేను ఎప్పుడు ఏ దేవుడికి మొక్కలే, కానీ ఎందుకో ఈ దేవునికి మొక్కాలనిపిస్తుంది. उदय अपनी आप अपने गांव में जाकर बोल देना कि लॉकडाउन कितनी देर भी चले, चाहे एक महीना चले, दो महीने चले, छह महीने चले, कभी तक चले, आपके पूरे गांव को जो राशन है वो मेरी तरफ से पहुंचता रहे. కులమేందని అడగనీకి భాష రాదుగా, అది తెలియకుండా సేవ చెయ్య మనసు రాదుగా, మా మతము అభిమతము ఏది చూడకుండానే నువ్వు అతి చేస్తున్నావో ఏమో తెలుసుకోజరా, ఎవరయ్యా నువ్వు, లాభం ఆశించి చేస్తే వ్యాపారం, పుణ్యం ఆశించి చేస్తే దానం, ఏమి ఆశించకుండా చేస్తే సాయం, బహుశా దాన్నే అంటారేమో దైవం. ఈ వెండితెర ప్రతి నాయకుల్లా ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు సోను సూద్.